Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రెండు కుటుంబాలకు పెళ్లి పెద్దగా మారిన జగన్. ఏపీ అధికార పక్షమైన వైసీపీకి చెందిన ఇద్దరు నేతల కుటుంబాలు వీఎం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే రాజకీయంగా ప్రత్యర్థులైన వారి మధ్య కూడా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కామనే అయినా తాజాగా జరిగిన పెళ్లి మాత్రం సంథింగ్ స్పెషల్గా అభివర్ణిస్తున్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య వియానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక భూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే వైసీపీ నేతలు కమ్ ఎమ్మెల్యేలు అయిన కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ల కుటుంబాల మధ్య ముడిపడిన పెళ్లి బంధం వెనుక సీఎం జగన్ పెళ్లికి పెద్దగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కొలుసు పార్థసారథి ఆ మధ్యన తన కుమారుడు నితిన్ను సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారని చెబుతారు. వచ్చే ఎన్నికలలో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పడం, ఆ సందర్భంలో వ్యక్తిగత విషయాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తన కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదని పార్థసారథి సీఎం జగన్కు చెప్పారు. ఆ తర్వాతి రోజుల్లో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్ ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు సరిగ్గా హాజరు కాకపోవడంపై చర్చకొచ్చింది. ఆయన కుమార్తెకు పెళ్లి చేసే పనుల్లో బిజీగా ఉన్నారన్న మాట జగన్ చెవిన పడింది. ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గమైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పిల్లలకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జగన్కు రావడం, వారిని కలిపి మాట్లాడుకోవాలని చెప్పడంతో ఇరు వర్గాల సమ్మతితో తాజాగా పెళ్లి జరిగింది. విజయవాడలో భారీ ఎత్తున జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కొలుసు, బుర్రాల ఫ్యామిలీలు వీఎం అందుకోవడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.